శ్రీనివాసరావు ఖమ్మం నుంచి. శ్రీనివాస గారు మాట్లాడండి. సార్ చెప్పండి. శ్రీనివాసరావు గారు, మీరు గతంలో కూడా మాట్లాడారు సార్, నమస్కారం సార్. నాతో మీరు పాత గంటలు బొమ్మంటే ఖమ్మంలో వెళ్ళానండి, బస్ ఖమ్మంలో వెళ్ళి చూపించా సార్. మూడు పుచ్చిపోయినాయి అన్నారు సార్, మూడు పుచ్చిపోతే ఈ కొద్ది క్లీనింగ్ చేయాలని చెప్పారు. పేమెంట్ కూడా అడిగితే ఒక 6,000 సుమారు అయితే అని అన్నారు. మనకి అవకాశం దొరక మళ్ళా చేయలేదు. ఈ పుచ్చిపోయిన దాంట్లో ఇప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే, స్పీట్లు కనుక ఎప్పుడన్నా ఒకసారి తినాల్సి వస్తుందండి, తప్పట్లా చూసినప్పుడు నేను తినాల్సి వస్తుంది. ఆ తిన్న తర్వాత ఈ కొద్దిగా నొప్పులు బాగా వస్తున్నాయండి, ఈ నొప్పులు వస్తున్నాయి. మనం అయ్యే తినలేక తినకుండా ఉండలేకపోతున్నాం. పళ్ళున్నవి బాగా నమిలి తినడానికి, అది తినకూడదు ఇది తినకూడదు అనే పరిస్థితుల్లో ఉంటే పళ్ళెందుకు ఉండడం కదండి, నమిలి మింగలేము కదా. బాగా నమిలి తిన్న ఆహారం మాత్రమే అరుగుతుందండి. మనం ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నామనేది ముఖ్యం కాదు, ఆహారాన్ని ఎంత బాగా నమిలి తింటున్నామన్న దాని మీదనే మన జీర్ణ ప్రక్రియ ఆరోగ్యం ఆధారపడుతుంది. అందువల్లే పళ్ళకు అంత ప్రాముఖ్యం కూడాను. ఇక రెండో విషయానికి వస్తే, మీరు స్వీట్ లాంటివి కానీ పుల్లటివి తిన్నప్పుడు పళ్ళు జీవమని లాగడము లేదా నొప్పి పెడుతున్నాయి అంటున్నారు. మీకు తెలుసు పళ్ళు పుచ్చిపోయి ఉన్నాయి, లోపల ఇన్ఫెక్షన్ ఉంది అని. సో చాలామంది ఏం చేస్తారంటే, నొప్పి బాగా పెరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అప్పటిదాకా ఏదో రకంగా మెయింటైన్ చేస్తారు. చాలామంది సొంత వైద్యాలు చేస్తారు, లవంగాలు పెడతారు, లేదా దగ్గరలో మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తెచ్చుకొని మింగుతారు. వీటన్నింటి వల్ల జబ్బు మరింత ముదిరిపోయి ఇన్ఫెక్షన్లు ముదురుతాయే తప్ప ఇంకొకటి కాదు. మరీ ముఖ్యంగా డయాబెటిక్ లాంటి పేషెంట్స్లో నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్లు ఉండరాదు వాళ్ళకి. నోట్లో చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు కానీ లేదా పంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు కానీ ఉంటే వాళ్లకు షుగర్ కూడా కంట్రోల్లోకి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇన్ఫెక్షన్ లేనటువంటి లేదా జబ్బు లేని ఆరోగ్యవంతమైన పళ్ళను కాపాడుకోవాల్సిన లేదా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెబుతాను. సో మీరు ఖమ్మంలో పార్తారెంటల్లో మీరు ఆల్రెడీ విజిట్ చేశారు, మీరు అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి చక్కగా వెళ్ళి డాక్టర్తో కూర్చొని మీ సమస్య డిస్కస్ చేసుకొని మంచి ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది. అలాగే దగ్గరలో కావాలంటే వరంగల్లో పార్తారెంటల్ హాస్పిటల్ ఉంది, కరీంనగర్, ఖమ్మం, అట్లాగే ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్లో, మంచిర్యాలలో కూడా పార్తారెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలిసి వెంటనే చికిత్స చేయించుకోండి. హైదరాబాద్ నుంచి మరో కాల్ ఉన్నారండి. రమేష్, రమేష్ గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. మా మనవరాలు 1 ఇయర్ కంప్లీట్ అయ్యి 13th month సార్, అందుకు ఇంతవరకు పండుగ రాలేదు సార్. నార్మల్గా 6 నుంచి 8 నెలల వయసులోనే పాల పళ్ళు కింద పళ్ళు రావడం మొదలు పెడతాయి మొదట. తర్వాత స్లోగా పక్కపక్క పళ్ళు వస్తూ ఉంటాయి. పాలపళ్ళు 20 ఉంటాయి, 24 నెలలు లేదా 27 నెలలు అయిపోయే లోపల నోట్లో పాలపళ్ళన్నీ కూడా వచ్చేసి ఉండాలి. కొంతమంది పిల్లలకు లేట్ అవుతున్న మాట వాస్తవమే. ఒక్కసారి అంటే చిన్న పాప కాబట్టి కోఆపరేట్ చేయొచ్చు చేయకపోవచ్చు. పాప కోఆపరేట్ చేస్తే మాత్రం ఒక ఎక్స్రే తీసి చూడడం మంచిది. మీకు దగ్గరలో ఉన్న హైదరాబాద్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్లో 22 పార్తారెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న పార్తారెంటల్కి వెళ్ళి వీలైతే పాప కోఆపరేట్ చేస్తే ఎక్స్రే తీయించండి. లేనప్పటికి కూడా ఒకసారి డాక్టర్కి చూపించండి. ఎట్లా ఫ్రీ కన్సల్టేషన్ నడుస్తుంది, పాపను తీసుకెళ్ళి డాక్టర్కి చూపించి సలహాలు సూచనలు తీసుకోగలిగితే సరిపోతుంది. మోస్ట్లీ పళ్ళు వస్తాయి, బట్ ఎనీహో క్రాస్ వెరిఫై చేసుకోవడం ఎప్పటికైనా మంచిది. డాక్టర్ గారు, ఆధునిక దంత వైద్యం అంటున్నారు, ఆధునిక దంత వైద్యం ఏం చెప్తుందండి, అంటే ఏంటి ఆధునిక దంత వైద్యం? ఆధునిక దంత వైద్యం ఒకప్పుడు దంత వైద్యానికి ఇప్పుడున్న దంత వైద్యానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు దంత వైద్యం ఏంటి, నొప్పి వస్తే పళ్ళు పీకేయడం, పళ్ళు కదులుతుంటే పళ్ళు పీకేయడం. ఇప్పుడున్నటువంటి చాలా సమస్యలకి, ఇప్పుడు చిగురు నుంచి రక్తం కారుతుందన్నా, లేకపోతే పళ్ళు చిన్న వయసులో పోగొట్టుకుంటున్నారన్నా, నోటి దుర్వాసన ఉంటుందన్నా, లేదా పలు వరుస అందంగా లేదన్నా, ఒకప్పుడు దీనికి సరైన పరిష్కారాలు ఉండేవి కాదు. ఆధునిక దంత వైద్యంలో ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంది, ప్రతి ఒక్క చిన్న సమస్యకు కూడా చాలా విలువైన సమాధానం ఉంది. ఒకప్పుడు కేవలం పళ్ళు ఆరోగ్యంగా ఉంటే చాలు, లేదా పళ్ళు గట్టిగా ఉంటే చాలు, రకరకాలుగా దాన్ని గడిపేసేవాడు. ఇప్పుడు అలా కాదు, పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, దృఢంగా జీవితకాలం ఉండాలి, దాంతోపాటుగా తప్పనిసరిగా అందమైన చిరునవ్వు ఉండాలి. ఇది కొత్తగా వచ్చినటువంటి కాన్సెప్ట్. ఆధునిక దంత వైద్యంలో అందమైన చిరునవ్వుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
పళ్ళు తలతల నవ్వినప్పుడు పళ్ళు తలతలా మెరుస్తూ ఉండాలి, చక్కటి పలువరుస అయి ఉండాలి, నవ్వినప్పుడు అది తెల్లగా పళ్ళు అందంగా కనిపించాలి. ఈ ఈ కాన్సెప్ట్ గురించే ఈ ఆధునిక దంత వైద్యంలో ఎక్కువ చికిత్సలు కూడా జరుగుతున్నాయి. ఒకప్పుడు అంటే ఒక 5 ఏళ్ల కిందటి వరకు కూడా పార్థ డెంటల్ క్లినిక్స్లో 10 మంది ట్రీట్మెంట్కి వస్తే 9 మంది నొప్పితోనో పంటికి సంబంధించిన జబ్బులతోనో వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, 10 మందిలో 6 మంది 7 మంది క్లిప్పులు వేసుకోవడానికో లేకపోతే స్మైల్ డిజైనింగ్ అనే పళ్ళను అందంగా తయారు చేసుకోవడానికో పళ్ళను తెల్లగా మెరిపించుకోవడానికో చూడడానికి అందంగా నవ్వడానికి వీలుగా ఎలా చేసుకోవాలనే ఆలోచనలతో ఈరోజు పార్థరెంటల్ని కలుస్తున్నారు. ఇది వ్యత్యాసం. అప్పటికీ ఇప్పుడున్న ఆధునిక దంత వైద్యానికి అసలు పొంతనే లేదని చెబుతాను. ప్రజల్లో అవగాహన పెరిగింది, ఆలోచనలు పెరిగినాయి, దానికి తగ్గట క్వాలిటీ లైఫ్ కోసం అందమైన పళ్ళు కావాలి, దృఢమైన పళ్ళు కూడా కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. స్మరో కాలు ఉన్నారండి లక్ష్మి గుంటూరు నుంచి. లక్ష్మి గారు మాట్లాడండి. సార్, మా తమ్ముడికి పన్ను జారిందని తీసేశారు సార్, క్లీన్ చేశారు. హలో, వింటున్నానమ్మా, చెప్పండి. క్లీన్ చేశారు, మళ్ళీ దాన్ని ఫిక్స్డ్ గా పెట్టిద్దామంటే ఆల్రెడీ క్లీన్ చేసి స్క్రూ బిగించాక అది ఎముక చాలా 6 మంత్స్ 7 మంత్స్ అయింది, ఎముక అరిగిపోయిందని పెట్టాది కాదన్నారు. ఇప్పుడు ఇంప్లాంట్ అంటారమ్మా. ఇప్పుడు ఒకప్పుడు ఏంటి, ఎక్కడన్నా పళ్ళు ఊడిపోతే లేదా తీసేస్తే ఆ పక్క పళ్ళ సపోర్ట్గా తీసుకుని పెట్టి బ్రిడ్జ్లు పెట్టేవాళ్ళం. ఇప్పుడు తర్వాత రోజుల్లో ఇంప్లాంట్స్ అనే టెక్నాలజీ ఉంది, ఎముక లోపలికి చిన్న స్క్రూ లాంటిది బిగించుకొని పెట్టగలిగే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అట్లని బ్రిడ్జ్లు పెట్టట్లేదంటే అలా కాదు, పక్క పళ్ళను సపోర్ట్ తీసుకుని కృత్రిమ దంతాలను ఏర్పాటు చేసుకునే విధానం ఇప్పటికీ కూడా బ్రహ్మాండంగా అదొక ఆధునిక దంత వైద్యంగా కొనసాగుతూనే ఉంది. దానితో పాటుగా కొత్తగా వచ్చిన మార్పిది ఆర్టిఫిషియల్ టీత్ పెట్టాలంటే చిన్న స్క్రూ బిగించుకుని దానిపైన పళ్ళు పెట్టే విధానం కొత్తగా వచ్చింది. ఒక ఇది కూడా ఈ విధానం కూడాను 2 ఏళ్ల ముందు వరకు ఏంటి, ఎముక తక్కువగా ఉంటే దాన్ని పెట్టలేము, కొంతమందికే పెట్టగలము, కొంతమందికి పెట్టడం సాధ్యం కాదు అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇంప్లాంట్ టెక్నాలజీ కానీ లేదా కృత్రిమ దంతాలను అమర్చే టెక్నాలజీ కానీ లేదా అందమైన పలువరుస కోసం లేదా అందమైన చిరునవ్వు కోసం చేసుకునే స్మైల్ డిజైనింగ్ లాంటి చికిత్సలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా చేయగలిగిన చికిత్సలుగా, ప్రతి ఒక్కరికి ఉపయోగించుకోగలిగిన చికిత్సలుగా తయారైనవి. సో వరి అవ్వాల్సిన అవసరం లేదమ్మా. గుంటూరు అంటున్నారు కాబట్టి గుంటూరులో పార్థ రెంటల్ క్లినిక్లు 2 ఉన్నాయి, ఒకటి లక్ష్మీపురంలో ఉంది, ఇంకొకటి కొత్తపేటలో బోసుబొమ్మ దగ్గర ఉంది. మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలిసి డిస్కస్ చేయండి. డాక్టర్, చిన్నపిల్లల్లో వచ్చే దంత సమస్యలు ఎలా ఉంటాయండి, ఏ విధంగా ఉంటాయండి? చిన్నపిల్లలకు సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయండి. పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లల్లో ఈ మధ్య కాలంలో అంటే వాళ్ళు తీసుకునే జంక్ ఫుడ్ వల్ల కూడా కాదు, చాక్లెట్లు విపరీతంగా తింటుండడం, సరిగా బ్రష్ చేసుకోలేకపోవడం, వీళ్ళకి సరైన అవగాహన లేకపోవడం, వీటన్నింటి వల్ల దాంతో పాటుగా నిర్లక్ష్యం కూడా, తల్లిదండ్రుల ఆలోచన కూడా ఎలా ఉంటుంది, ఇవి పాల పళ్ళే కదా, ఇవి పోతే పోయినాయి, ఇవి పోయిన తర్వాత వచ్చే పళ్ళు శాశ్వత దంతాలు బాగొస్తే చాలులే అనుకుంటున్నారు. శాశ్వత దంతాలు కూడా వంకర టింకరగా అటు ఇటుకు వస్తూ ఉంటే అబ్బా ఇప్పుడు కాదు కదా, ఈ పిల్లడో ఈ పాపనం పెద్ద అయిన తర్వాత అప్పుడు మన క్లిప్పులు వేద్దాంలేండి, అప్పుడు వెళ్ళి మన డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ చేసుకుందామని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, అది మంచిది కాదండి. చిన్నపిల్లల అప్పుడు వయసు నుంచే కూడా పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తూ తగిన సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటేనే పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత అందంగా కనపడతారు, వాళ్ళ నోటి ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల అందమైన చిరునవ్వుని ముందు నుంచే ప్లాన్ చేయాలి. ఎప్పటికప్పుడు వాళ్ళకు వయసు వచ్చిన తర్వాత కాలేజీలకు వెళ్ళేసిన తర్వాత లేదా పెళ్లిళ్ళ టైం వచ్చిన తర్వాత అప్పుడు సరిచేయించుకుంటామన్న మంచి పద్ధతి కానీ కాదు. స్మరకాలు ఉన్నారండి రజని రాజమండ్రి నుంచి. రజని గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి అమ్మా. సార్, నా వయసు 26 అండి. అయితే నా పళ్ళు ముందు వరకు కిందలో 4 పళ్ళు కూడా ఇన్ఫెక్షన్ ఫామ్ అయిందండి, అవి ఊడిపోయేలాగా ఉన్నాయి. డాక్టర్ గారికి చూపిస్తే ఒక పక్క దవడ ఎముక అంతా అరిగిపోయింది, చిగుర్లు పాడైపోయాయి అని చెప్పి అన్నారండి. ఎలా అది ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏంటో తెలియడం లేదు, కొంచెం భయంగా ఉంది. ఆ ఇన్ఫెక్షన్ పళ్ళు అన్నిటికీ ఫామ్ అయిపోయి బ్లాక్ గా ఉందండి. సాధారణంగా చూడండి, 26 సంవత్సరాల వయసులోనే పళ్ళు వదిలిపోతున్నాయనే సమస్య చెప్తూ ఉన్నారు. ఇటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళ సంఖ్య నిజంగా చాలా ఎక్కువగా ఉంటుంది. సరైన టైంలో పట్టించుకోవాలమ్మా. చిగుర్లలో మురికి చేరుతూ ఉన్నా, చిగుర్లు కిందకి జారిపోతూ ఉన్నా, పళ్ళు వదిలవుతున్నాయని తెలుస్తూ ఉన్నా, లేదా నోటి దుర్వాసన వస్తుంది అప్పుడప్పుడు అని ముందుగా గుర్తించగలిగితే పళ్ళు వదిలైపోకుండా చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడచ్చు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదమ్మా. మామూలుగా 26 సంవత్సరాల వయసులో వీలైనంత వరకు ఇప్పుడిప్పుడే కదులుతున్న పళ్ళను గట్టి చేసుకోవడానికి టెక్నాలజీ ఈరోజు పార్థ రెంటల్లో మీకు అందుబాటులో ఉంది.
మీరు రాజమండ్రి అంటున్నారు కాబట్టి రాజమండ్రిలో ధనవాయిపేటలో పార్థ రెంటల్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. ఎందుకంటే ఈ మంత్ మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఆఫర్ ఉంది, ఎక్స్రే ఫ్రీగా ఇచ్చే ఆఫర్ ఉంది, అలాగే ట్రీట్మెంట్లో కూడా డిస్కౌంట్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని ఆ పళ్ళను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. డాక్టర్ గారు, దంతవైద్యంలో పార్థ డెంటల్స్ ప్రత్యేకతలు ఏంటి? పార్థ డెంటల్ హాస్పిటల్స్ ప్రత్యేకతల గురించి స్పష్టంగా చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఒకటి, మా దగ్గర 187 మంది స్పెషలిస్టుల ఘనత. ఈ దగ్గర ప్రతి ఒక్క చిన్న విషయానికి మీరందరూ మీరు ఒక డెంటల్ క్లినిక్కి వెళ్తే పన్ను పీకడమో పెట్టడమో రూట్ కెనాల్ చేయడమో లేదా ఇంకోటి అన్ని ట్రీట్మెంట్లు కూడా ఒకే డాక్టర్ చేస్తూ ఉంటాడు. మా దగ్గర ఇలా కాదండి, ప్రతి ఒక్క చిన్న విషయానికి స్పెషలిస్టులు మీకు అందుబాటులో ఉండరు. ఇంకోటి ఏంటి, ఈ స్పెషలిస్ట్తో పాటు సూపర్ స్పెషలిస్టులు బ్యాకప్ చేస్తూ ఉండడం. ఏ డాక్టర్కైనా సరే అండి, మరింత పెద్ద డాక్టర్లు, మరింత చదువుకున్న డాక్టర్లు, మరింతగా శిక్షణ పొందిన, విదేశాల్లో నాలెడ్జ్ సంపాదించిన డాక్టర్ల సపోర్టు ఉంటే మరింత మంచి నాణ్యమైన దంత వైద్యాన్ని ఇవ్వగలుగుతారు. అది పార్థ డెంటల్ సొంతం. చిన్నవి చిన్న చికిత్సలకు కూడా మా దగ్గర స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్టులు ఉండడం వల్ల నాణ్యమైన వైద్యాన్ని ఇవ్వగలుగుతాం. రెండవది ఏంటి, 55 బ్రాంచులతో పెద్ద సంస్థగా 3 రాష్ట్రాల్లో ఎదిగిన సంస్థ పార్థ డెంటల్. ఒక క్లినిక్తో మొదలై ఇప్పుడు 55 క్లినిక్లుగా అవతరించింది. సో మేము నాణ్యమైన వైద్యాన్ని ఇవ్వడమే కాదు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆధునిక దంత వైద్యాన్ని తక్కువ ఖర్చులో ఇవ్వగలుగుతాం. చాలామంది అనుకుంటారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కదండి మేమన్నీ కూడా, ఇంతమంది డాక్టర్లు, ఇంత మంచి టెక్నాలజీ అంటున్నారు, సో మరి ఖరీదైనంగా ఉండాలి కదా మిగతా వాళ్ళతో అంటే మేము ఎప్పుడు చెబుతాం అట్లా ఉండనే ఉండదు. మీరు ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి, ఏ రకంగా వెరిఫై చేసుకున్నా సరే మార్కెట్లో అందరికంటే తక్కువ ఖర్చుతో ఆధునిక దంత వైద్యాన్ని ఇవ్వగలగడం అన్నది కేవలం పార్థ డెంటల్కు మాత్రమే సాధ్యమైంది. మూడవది, లేటెస్ట్ టెక్నాలజీ అనివ్వడం. అత్యాధునిక వైద్య పరికరాలని ప్రపంచవ్యాప్తంగా ప్రొక్యూర్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురాగడం, ఇది పార్థ డెంటల్ స్పెషాలిటీస్గా నేను ప్రత్యేకంగా చెప్పుకోగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. టీమ్ స్టూడియోకి వచ్చి లైఫ్ లైన్లో పాల్గొని దంత సమస్యలకు కారణాలు, ఆధునిక దంత వైద్యంలో ఉన్న చికిత్సా విధానాలు, పార్థ డెంటల్స్ ప్రాముఖ్యత గురించి వివరించినందుకు ఈ రోజు లైఫ్ లైన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.